రుద్రుడి కుటుంబానికి అండగా ఉంటామని కోనరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా అన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామం చాంద్ నగర్కు చెందిన షేక్ మొహమ్మద్ సాహెబ్కు 2 సంవత్సరాల అనారోగ్యంతో మంచాన పడి కనీసం తినడానికి తిండి లేక అలమటిస్తున్నారని, క్రమంలో వృద్ధాప్య పెన్షన్ ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వృద్ధులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా వారి కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. సందర్భంగా ఫిరోజ్ పాషా మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్ల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ గత 2 సంవత్సరాల క్రితం నుండి ఆగిపోవడంతో మరియు వారు అనారోగ్యానికి గురై మంచాన పడడంతో నా అనే నాథుడు లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని, వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇచ్చామన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎక్కలదేవి అని, పుల్లూరు గణేష్, బొడ్డు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.